రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాలను మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడీనే జరిగిందని మండిపడ్డారు. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. దొంగల ముఠ అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజుకారిస్తామంటారు, నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. నిరుపేదలకు భూముల పంపిణీ ప్రారంభించడంతో పాటుగా అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడంతో పాటు లంక భూములకు పట్టాలు అందజేశారు. చుక్కల భూములు, షరతులు గల పట్టా భూములు, సర్వీస్ ఈనాం భూములను 22A జాబితా నుంచి తొలగిస్తామన్నారు. భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ ప్రారంభించారు. చుక్కుల భూములకు సైతం పరిష్కారం చూపించామని, అసైన్డ్ భూములు, లంక భూములకు భూ హక్కులు కల్పిస్తున్నామని ఆయన తెలియజేశారు. భూ తగాదాలకు పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్డేట్ చేస్తున్నామన్నారు. ఇక గ్రామ ఇనాం సర్వీస్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. అంతేగాని గత ముఖ్యమంత్రిలా తన వర్గం కోసం, తన వాళ్ళ కోసం, తన గజ దొంగల ముఠా కోసం పేదలందరి ప్రయోజనాలను తాకట్టు పెడితే జరిగేది సామాజిక న్యాయం కాదు, జరిగేది సామాజిక అన్యాయం అవుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తన గజ దొంగల ముఠా కొరకు, తన జన్మభూమి కమిటీల కొరకు వీళ్ళందరూ కూడా దోచుకోవాలని, దోచుకున్నది పంచుకోవాలని కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే తన దోపిడీకి రైతులకు ఎంతగా అన్యాయం చేస్తాడో మనం చూశాం. తన దోపిడీకి అక్క చెల్లెమ్మలకును ఎంతగా అన్యాయం చేస్తాడో మనం అందరం చూశాం. ఇవన్నీ కూడా 2014 నుంచి 2019 వరకు ఆ 5 సంవత్సరాల కాలంలో మనమే ప్రత్యక్ష సాక్షులుగా ఉండి చూశాం. ఇవన్నీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఇవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. సమాజంలో ఉన్న ప్రాంతాలకు, మనుషులకు అన్యాయం చేసిన ఈ పెద్ద మనిషి గురించి, ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి మరో 2 మాటలు కూడా చెప్తాను. ఎందుకనంటే ఈరోజు ఎన్నికల సంగ్రామం సమీపిస్తూ ఉంది కాబట్టి ప్రజలు ఎవరికీ కూడా అన్యాయం జరగకూడదు కాబట్టి జ్ఞాపక శక్తిని కాస్తంత పెంచేందుకు కొన్ని మాటలు చెప్తాను. మొట్టమొదటిసారి ఈ మనిషి సీఎం అయ్యాడు, సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి రెండోసారి సీఎం అయ్యాడు అప్పట్లో కార్గిల్ యుద్ధం పుణ్యాన. మళ్ళీ 3వ సారి సీఎం అయ్యాడు, ప్రజలకు ఇంద్రలోకాన్ని చూపించి, రైతన్నలకు రుణమాఫీ అంటూ 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని చెప్పి, చదువుకుంటున్న పిల్లలను కూడా వదలకుండా ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పి, జాబు రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి 2014లో 3వ సారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంతగా రైతులను మోసం చేశాడు, ఎంతగా అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు, ఎంతగా అవ్వ తాతలను సైతం వదలకుండా, పిల్లలను సైతం వదలకుండా మోసం చేశాడో మనం అందరం చూశాం. కాబట్టి 2019లో ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి గువ్వ గుయ్ అనిపించే విధంగా
సౌండ్ కూడా రిసౌండ్ వచ్చే విధంగా ఏకంగా 175 స్థానాలకు 151 స్థానాలతో మీ బిడ్డను గెలిపించారు మీ బిడ్డ ఎవ్వరితోనూ భయపడడు ఎవ్వరితోనూ పొత్తులు పెట్టుకోడు మీ బిడ్డకు పొత్తు కేవలం మీతోనే ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తోడేళ్ళు మొత్తం ఏకమై వచ్చినా కూడా సింహం ఒక్కడిగానే నడుచుకుంటూ వస్తుంది అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ బిడ్డకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీ బిడ్డకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఈ ధైర్యం మీ దగ్గర నుంచి వచ్చింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దేవుడిని నమ్ముతాను మీ ఆశీస్సుల మీద ఆధారపడతాను ఇవే మీ బిడ్డకు ధైర్యం మాదిరిగా అబద్ధాలు చెప్పడం చేత కాదు మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు కుతంత్రాలు పన్నడం అంతకన్నా చేత కాదు మీ బిడ్డ మీ బిడ్డ మోసం చేయడు అబద్ధాలు ఆడడు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీ అందరితో కూడా కోరేది ఒకటి ఎన్నికలు దగ్గర అవుతున్నాయి దగ్గరికి వచ్చే కొద్దీ తోడేళ్ళందరూ కూడా ఏకమవుతారు మీ బిడ్డకు ఒక ఈనాడు మాదిరి సపోర్ట్ ఉండదు ఒక ఆంధ్రజ్యోతి మాదిరిగా తోడు ఉండదు ఒక టీవీ 5 అడ్డగోలుగా మీ బిడ్డకు సపోర్ట్ చేయదు దత్తపుత్రుడు తోడు మీ బిడ్డకు అంతకన్నా ఉండదు అబద్ధాలు మోసాలు చేయడం చెప్పడం మీ బిడ్డకు రాదు కానీ ఒకటే ఒకటి మిమ్మల్ని అందర్నీ అడుగుతా ఉన్నా అబద్ధాలు నమ్మకండి మోసాలను గమనించండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి సైనికులుగా తోడుగా నిలబడండి అని అడుగుతా ఉన్నాను